ఈ సినిమా టైటిల్ని నంబర్ వన్ డైరెక్టర్తో ఓపెన్ చేయించారు. నంబర్ వన్ కాకుండా మనిషిగా చాలా మంచోడు కాబట్టి బయటల సీను మంచి మనసుతో ఈ టైటిల్ ఓపెన్ చేశాడు. డెఫినెట్గా ఇది మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. హీరోలో కృష్ణ గారికి ఉంటుంది హీరో కృష్ణ అని, డైరెక్టర్లో ఈయనే పెట్టుకున్నాడు జర్నలిస్ట్ ప్రభు అని. జల్ల ప్రభు అని పెట్టుకోవాలి కదా. సీను గారు ఉన్నారు బయటల సీను చక్కగా పెట్టున్నారు. ఈయన చూడండి ఇందాకన్నా చూడండి రెబల్ రెబల్ స్టార్ అని, నిజంగా రెబల్ స్టారే. జర్నలిస్ట్ ప్రభు ధైర్యంగా పెట్టుకున్నాడు. నేను డైరెక్టర్గా రైటర్గా ఉన్నప్పుడు కూడా ప్రభు నాకు బాగా సన్నిహిత్యం ఉంది. నా మిత్రుడు శ్రీకాంత్కి హీరో కృష్ణ గారి లాగానే హిట్టు ఫ్లాప్ సంబంధం ఉండదు. లైఫ్ లాంగ్ సినిమా ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతున్న ఏకైక సెకండ్ హీరో కృష్ణ గారి తర్వాత. అందుకని నా ఫ్రెండ్కి బెస్ట్ ఆఫ్లో చెబుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఏ పని చేసినా చాలా సిన్సియర్గా చేస్తారు, అలాగే చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఆయన ఆయనకి సినిమాలు అంటే ప్యాషన్. అంటే ఎప్పుడు ఆయన కెమెరామెన్గా ఉన్నప్పుడే, పీక్లో ఉన్నప్పుడే ఆయన ప్రొడక్షన్ ఇది స్టార్ట్ చేసి అమ్మ దొంగ అనే సినిమా చేశారు. అప్పటి నుంచి ఆయనకంటే ప్రొడ్యూసర్గా చాలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక బలంగా ఉండేది. అది ఇప్పటికీ అలాగే ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు, సక్సెస్ అవుతూ ఉన్నారు. ఈ సినిమాని అలాంటి ప్రొడక్షన్ నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా చాలా మంచి సినిమా అవుతుందని నమ్మకం ఉంది మొండోడు. ఇక శ్రీకాంత్ గారి గురించి చెప్పాలంటే, నిజంగానే పోసాని గారు చెప్పినట్టు ఆయన అజాత శత్రువు అంటారు కదా, అంటే చాలా కష్టమైన విషయం అది, అది అచీవ్ చేయటం అనేది. అలాగే ఇక ప్రభు గురించి చెప్పాలంటే, ప్రభు గారు చాలా సెన్సిబుల్ క్రిటిక్గా ఉండేవారు. అంత సెన్సిబుల్గా ఆయన క్వశ్చన్స్ వేయటం కానీ ఇదంతా చాలా ప్రెస్ మీట్లో నేను కూడా ఫేస్ చేశాను ఆయన్ని. అంటే ప్రభు గారు ఈరోజు డైరెక్టర్ అయి ఓ సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక మంచి సినిమాని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను ఈ సినిమా కోసం ఎదురు చూస్తాను. అంటే ప్రభు పరంగా ముఖ్యంగా ప్రభు గారు ఎలా తీశారు సినిమాని అనే దానికోసం చూస్తాను. సినిమా ఖచ్చితంగా చాలా మంచి సినిమా అవుతుంది. అలాగే కొత్త అంటే మ్యూజిక్ డైరెక్టర్ పై ఈ మధ్య చాలా సినిమాలు చేస్తున్నారని చెప్తున్నారు ఆయన. ఆయన కూడా చాలా మంచి పేరు తెచ్చుకోవాలి. అందరికీ సినిమా సక్సెస్ అయ్యి పెద్ద హిట్ అయ్యి మా శ్రీనివాస రెడ్డి గారికి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు రెండో మూవీ, ఫస్ట్ మూవీ లక్కీ అని చేశాను, అండ్ ఇది మొండోడు. ఈ మూవీ యాక్చువల్లీ స్టోరీ విన్నాను, ప్రభు గారు చాలా బాగా చేశారు, మూవీ కూడా చాలా బాగా వచ్చింది, అండ్ సాంగ్స్ కూడా బాగా వస్తున్నాయి. త్వరలో ఆడియో రిలీజ్లో కలుస్తాను. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన. క్లారిటీగా ఉన్న ఫస్ట్ టైం డైరెక్షన్లో నేను ప్రభుని చూశాను ఈ మధ్యకాలంలో, అంత క్లారిటీగా ఉన్నాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనంతటికీ వెనకాల బ్యాకింగ్ శ్రీనివాస్ రెడ్డి, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్. ఎప్పటి నుంచో మేము సీతారత్నారాబాయ్ నుంచి కూడా మా ట్రావెల్ జరుగుతూ ఉంది. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ప్రభు లాంటి ఫస్ట్ డైరెక్షన్కి ఎంతో హెల్ప్ అవుతుంది అనుకుని మేము ఈ మొండోడు అనే సినిమా చేయడం జరిగింది. చాలా క్లారిటీగా, క్రిస్టల్ క్లియర్గా అనుకున్న టైంలో కంటే ఒక రెండు రోజుల ముందు, మూడు రోజుల ముందే అయిపోయిన సినిమా ఇది. ఈ మధ్యకాలంలో ఏంటంటే సినిమా అనేది వెళ్ళిపోతున్నాయి ఒక నెల నెలకి క్లారిటీ లేకుండా. బట్ ఈరోజు ఏ సీన్ చేస్తున్నాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల ఎన్ని సీన్లు ఫినిష్ చేయాలి, ఎక్కడ మార్నింగ్ 7:00 స్టార్ట్ చేసేస్తాం మేము. ఎవ్రీ డే 7:00 కాల్ షీట్. అంటే అంత క్లారిటీగా శ్రీ నేను ఒకసారి కొంచెం ఇది వచ్చి నేను 8 వస్తాను, లేదు శ్రీ నువ్వు 8 వస్తే కనుక ఒక హాఫ్ సీన్ ఆగిపోద్ది. రిలీజ్ అయిన తర్వాత ప్రభు అక్కడ కూర్చొని ఇదివరకు మమ్మల్ని క్వశ్చన్లు వేసేవారు. రిలీజ్ అయిన తర్వాత మీరందరూ ఎన్ని క్వశ్చన్లు వేస్తారో వేయండి ఆయనకి. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారితో అంతకుముందు నేను ఒక సినిమాలో క్యారెక్టర్ చేయను బ్రదర్, నేను ఫస్ట్ రిలీజ్ చేసుకున్న లవ్ స్టోరీలో క్యారెక్టర్ ఒకటి చేసి పెట్టవని అడిగితే, ప్లీజ్ ప్రభు నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కథతో రా నేను చెయ్యను అంటే అప్పుడు అడుగు నన్ను. కానీ క్యారెక్టర్ చేసి ప్రస్తుతం చిన్న మార్కెట్లో చిన్న ఇబ్బందులు ఉన్నాయి, ప్లీజ్ దయచేసి నన్ను కంపెల్ చేద్దాం అన్నాడు. ఆ తర్వాత వెంటనే ఈ సబ్జెక్ట్ చెప్పడం, శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరం కలిసి వెళ్ళి సబ్జెక్ట్ చెప్పడం, వెంటనే దేర్ ఇస్ నో ఒక ప్రభు అయితే నేను ఆ తప్పకుండా చేస్తానని చెప్పి తను యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఈ సినిమా ట్రాక్ ఎక్కింది. అయితే ట్రాక్ ఎక్కిన తర్వాత నేను దాన్ని ఎలా అప్రూవ్ చేసుకున్నాను, దాన్ని ఏ విధంగా నేను రేపు రిలీజ్ అయిన తర్వాత జయాపజయాలనేటువంటి ఎలా ఉంటాయో దాన్ని ఆ ఫేట్ ట్రాయగలడం వల్ల మనం ఎవరు కదా అల్టిమేట్ జడ్జ్ ఇస్ ద ఆడియన్. అయితే ఒక మంచి ప్రయత్నంలో నేను చేసినటువంటి మంచి ఏమిటి, దానికి నేనంతవరకు నేను న్యాయం చేయగలిగాను, నేనంతవరకు కృషి చేశాను అనేటువంటి దాంట్లో నేను సాటిస్ఫాక్షన్గా ఉండటం అనేటువంటిది కాదు. ముఖ్యంగా నాతో పనిచేసినటువంటి టెక్నీషియన్స్, ముఖ్యంగా ఆర్టిస్టులు,
పోసాని కృష్ణమురళి గారు చెప్పారు. పోసాని కృష్ణమురళి గారు అంటే ఒక రచయితగా, ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా ఆయన స్టామినా ఏంటో మనందరికీ తెలుసు. హీరో పోసాని కృష్ణమురళి గారు, బెనర్జీ గారు అందరూ కూడాను నేను మార్చనంటే ముండివాడిని కాదు, మార్చుకున్నాను. కానీ మార్చకూడని దగ్గర మాత్రం మార్చలేదు, నాకు ఇలాగే కావాలని చెప్పి చేయించుకున్నాను. ఒక అద్భుతమైన కెమిస్ట్రీతో, ఒక అద్భుతమైనటువంటి ఒక గోయింగ్తో మేము అందరం పనిచేసాం ఒక మంచి సినిమా కోసం. ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే ఇందులో ఆ మొండోడు అనేటువంటి క్యారెక్టరైజేషను, ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటనేటువంటిది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తను ఏ ఒక కమిట్మెంట్, ఒక ప్రేమ కోసం, ఒక అభిమానం కోసం, ఒక ఆప్యాయత కోసం పరితపించినటువంటి, ఏ ఆప్యాయతలు దొరకని ఒక వ్యక్తి, ఆ పరితపించినటువంటి వాడు దాన్ని సాధించడం కోసం, ఆప్యాయత కోసం, ప్రేమ కోసం దేన్నైనా ఎవరినైనా ఎదిరించేటువంటి ఒక క్యారెక్టర్ అది. అందుకనే మొండోడు అనేటువంటి టైటిల్ శ్రీకాంత్ గారికి ఉన్నటువంటి ఇమేజ్లో, ఇమేజ్ని క్యారీ చేస్తూనే అట్ ద సేమ్ టైం మన సాఫ్ట్ ఇమేజ్ని క్యారీ చేస్తూనే ఒక అద్భుతమైనటువంటి టైటిలింగ్ వచ్చిందని మేము అందరం, టైటిల్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొన్న 4 రోజుల కింద ఈ టైటిల్ అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఆ టైటిల్తో పాటు మ్యూజిక్ కానీ మిగతా అన్ని ఆస్పెక్ట్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి. మీ అందరి బ్లెస్సింగ్స్ కోరుతున్నాను. ఈరోజు నన్ను అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎవరి సినిమా కోసమైనా ప్రేక్షకులు వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఈ సినిమా కోసం మాత్రం ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తుంది, ముఖ్యంగా రాంగోపాల్ వర్మ గారు, చాలామంది రాంగోపాల్ వర్మ గారితో పాటు మన కూడా ప్రశ్నించి అడిగారంట, ఆయన నా కుశల ప్రశ్న అడిగారంట నా గురించి, ఎలా చేస్తున్నాడు ప్రభు, స్టార్ట్ కట్ ఎలా చెప్తాడో నేను చూడాలనుంది అని చెప్పేసి. ఆ విధంగా 25 సంవత్సరాలు నా ప్రయాణంలో అందరితోటి అద్భుతమైనటువంటి ర్యాపో నాకుంది. అయితే ఐ నెవర్ మేడ్ ఏ సెన్స్లెస్ అండ్ ఏ మీనింగ్లెస్ క్రిటిసిజం, ఏ రోజు నేను చేయలేదు. మీ అందరి కాంట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పి ఆశిస్తూ, మీ అందరి ఆశీస్సులు ఆశిస్తూ, థ్యాంక్ యూ.